फ्रेंड्स वेलकम बैक मॉर्निंग गार्डन लो चूस्ते गोंगूर चेट्टु बागा तयारै कनिपिस्तुंदी सो मनम इप्पुडु गोंगूर आकुलनवि कलेक्ट चेसुकोनी एमैना स्पेशल रेसिपी चेद्दाम आकुलु कोस्तुंडगा आलोचिस्ते गोंगूर पनीर अयिते बागुंटुंदी अनिपिस्तुंदी ई कर्री चाला टेस्टीगा उंटुंदी सो ई वीडियोलो मनम ई रेसिपीनी चूद्दाम सो ई रेंडु चेट्टल नुंची कंप्लीट गा आकुलु कलेक्ट चेसुकुन्नानु इवि सरिपोतायि मनकि इंका किचन लोकि वेल्लि मनम స్టార్ట్ చేసేద్దాం కుకింగ్ స్టవ్ మీద ప్యాన్ పెట్టి ఫ్లేమ్ ఆన్ చేసిన తర్వాత 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ హాఫ్ స్పూన్ ఆవాలు హాఫ్ స్పూన్ జీలకర్ర 2 ఎండుమిర్చి యాడ్ చేసుకోవాలి వేసుకుని కొద్దిగా వేపుకున్న తర్వాత ఒక ఫుల్ ఆనియన్ పెద్దది తీసుకున్నాము పీసెస్ కట్ చేసి అందులో వేసుకుని తర్వాత 2 పచ్చిమిరపకాయలు కూడా కట్ చేసుకుని వేసుకోవాలి ఇవన్నీ గోల్డెన్ బ్రౌన్ కలర్ లోకి వచ్చే వరకు ఆనియన్స్ బాగా వేయించుకోవాలి ఆనియన్స్ బాగా వేగాయి సో ఇప్పుడు పసుపు ఒక చిటికెడు ఒక టేబుల్ స్పూన్ కారం తగినంత ఉప్పు ధనియాల పొడి హాఫ్ స్పూన్ జీలకర్ర పొడి హాఫ్ స్పూన్ 1/4 స్పూన్ గరం మసాలా అన్నీ ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత మనం కలెక్ట్ చేసుకున్న గోంగూర అంతా ఇందులోకి వేసేసుకోవాలి ఇప్పుడు మొత్తం అంతా ఒకసారి బాగా కలుపుకోవాలి ఫ్లేమ్ మీడియం లో పెట్టి మూత పెట్టేసేయాలి సో మనకి లోపల ఉన్నదంతా బాగా మగ్గుతుంది ఆకులన్నీ ఇలా మగ్గిన తర్వాత 2 టమాటోలు మిక్సీ చేసుకొని ఆ పేస్ట్ యాడ్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇదంతా బాగా మగ్గించాలి మూత అన్నది మళ్ళీ క్లోజ్ చేయండి అది మధ్యలో మూత తీసి ఇలా కలుపుకుంటూ ఉండాలి కర్రీ చాలా టేస్టీగా స్పైసీగా ఉంటుంది మనం ఇందులో గోంగూర యాడ్ చేయడం వల్ల మనకి ప్లెయిన్ పన్నీర్ కర్రీ కన్నా చాలా చాలా బాగుంటుంది గోంగూర యొక్క పుల్లదనం ఉంటుంది కదా సో ఆ టేస్టే వేరు కంప్లీట్గా ఈ రెసిపీని ఒకసారి ట్రై చేసి చూడండి చాలా బాగా నచ్చుతుంది అందరికీ మనం ఇప్పుడు ఇది బాగా వేయించుకోవాలి ఆయిల్ అంతా పైకి తేరే వరకు వేయించుకోవాలి सो इप्पुडु ऑयल अंता मनकी कनिपिस्तुंदी कदा पैकी वच्चिंदी ई टाइम लो वाटर अन्नदी याड चेसुकोवाली जस्ट मनकी कर्री मुनिगे वरकु याड चेसुकुंटे सरिपोतुंदी एक्कुवगा अवसरं लेदु इप्पुडु मूत तोटि मल्ली क्लोज चेसेसि वाटर अंता बागा मरगनिव्वाली नीरु इला बागा मरिगिन तर्वात पनीर पीसेस अन्नी ऐड चेसुकोवाली मेमु 200 ग्राम्स पनीर पैकेट तीसुकुन्नामु इप्पुडु अवन्नी इंदुलोकि वेसी अन्नितिनी बागा कलुपुकोवाली ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఫ్లేమ్ లోలో పెట్టి మగ్గనివ్వాలి ఇలా చేస్తే పన్నీర్ పీసెస్ అంతటికి గ్రేవ్ అన్నది బాగా పట్టి మనకి చాలా టేస్టీగా ఉంటుంది కర్రీ ఇప్పుడు వాటర్ అంతా ఇగిరిపోయింది కదా అండ్ ఆయిల్ కూడా మనకి బబుల్స్ బబుల్స్ కింద పైకి వస్తుంది ఇంకా మన కర్రీ రెడీ అయిపోయినట్టే ఇప్పుడు ఇదంతా ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు గోంగూర పన్నీర్ కర్రీ రెడీ సో చూసారు కదా చాలా ఈజీ అండ్ టేస్టీ డిష్ ఇది మనం రైస్ లోకే కాకుండా టిఫిన్స్ లో కూడా యూస్ చేసుకోవచ్చు దోస అండ్ చపాతీ పరోటా బటర్ నాన్ వీటిల్లో కూడా ఇది చాలా టేస్టీగా ఉంటుంది సో అందరూ ఒకసారి రెసిపీని ఖచ్చితంగా ట్రై చేసి చూడండి ఓకే గాయ్స్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అంటిల్ దెన్ టేక్ కేర్ బై బై ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి ఇంకా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి Thank you for watching.